హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయేది ఎక్సలెంట్గా ఒక మీరు స్టాక్ పాయింట్ పెట్టుకొని చేస్తే దీంట్లో వచ్చిన లాభం అంత పెద్ద మొత్తంలో వస్తుందన్నమాట ఇప్పుడు మీరు పపాయ చూస్తున్నారు కదా ఈ పపాయ ఇప్పుడు చూడండి లారీ లోడ్ చేస్తున్నారు సో ఈ పపాయ రేట్ చూసుకుంటే మీకు కిలో పది నుంచి పదిహేను రూపాయలు పడుతుంది అనమాట రైతుల దగ్గర అంటే ఈ రేట్ అనేది స్థిరంగా ఉండదు మళ్ళీ చెప్తున్నాను మీలో కొన్నిసార్లు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇరవై ముప్పై రూపాయలకు కూడా పలుకుద్దన్నమాట అన్నమాట రేటు కొన్నిసార్లు డిమాండ్ అంటే ఎక్కువ పంట వచ్చినప్పుడు రేట్ పది రూపాయలకి పడిపోతుంది ఓకేనా సో ఈ సేమ్ టమాటా లాగానే ఇప్పుడు ఈ వీడియో చేసే టయానికి టమాటా ఎంత పది రూపాయలకే దొరుకుతుంది కరెక్టా కాదా అదే మీరు ఒక రెండు మూడు నెలల క్రితం చూసుకుంటే టమాటా వంద రూపాయల దాకా వెళ్ళిపోయింది కదా కనుక సేమ్ అలానే ఇవి కూడా రేట్ అనేది పెరగడం తగ్గడం అనేది కామన్గా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు రైతుల దగ్గర పది నుంచి పదిహేను రూపాయలు మీరు ఒక రైతు దగ్గర డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవాలంటే యాక్చువల్లీ మీకు ఒక ఎకరంలోనే మీకు నాలుగు నాలుగు లారీల వరకు లోడ్ చేయవచ్చు అనమాట పళ్ళు ఓకేనా కొన్ని టన్నులు మీకు ఈజీ అరవై డెబ్బై టన్నులు వచ్చేస్తుంది అనమాట ఒక ఎకరంలోకే అంటే మీకు అప్రాక్సిమేట్లీ లెక్క చెప్తున్నాను చూడండి మళ్ళీ చెప్తున్నాను రేట్ అనేది ఒకరోజు తగ్గది కిలో పది ఉంటుంది ఒకరోజు ఇరవై ఉంటుంది ఒకరోజు ముప్పై ఉంటుంది దానికి తగ్గట్టే మీరు కూడా పెంచే అమ్ముతారు రేట్ పెరిగినప్పుడు మీరు పెంచి అమ్ముతారు రేట్ తగ్గినప్పుడు మీరు తగ్గించి అమ్ముతారు అనమాట ఓకేనా దీంట్లో మీరు లాస్ అయ్యేది ఏముండదు ఉండదు సడన్గా కొంతమంది తెలివిగా కమెంట్లు పెడతారు ఆ రేట్ ఇప్పుడు ఎంత ఉందో తెలుసా కిలో ముప్పై అని కిలో ముప్పై పెడితే మీరు నలభైకే యాభైకే అమ్ముతారు కిలో పది రూపాయలు పడినప్పుడు మీరు ఇరవై ఐదు రూపాయలు అలా అమ్ముతారు అంతే కదా రేట్ పెరిగితే మీరు కూడా పెంచుతారు రేట్ తగ్గితే మీరు కూడా తగ్గిస్తారు మీ ఒక్కరికే రేట్ పెరగదు కదా ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు పది రకాలుగా ఆలోచించాలి ఇప్పుడు లెక్క చెప్తున్నారు చూడండి మీరు ఇప్పుడు ఒక బేరం ఆడి రైతు దగ్గర ఒక పది రూపాయలు చొప్పునే తెస్తున్నారు రేట్ పడిపోయి ఉంది పది రూపాయలకే దొరుకుతుందే అనుకుందాం ఓకేనా పది రూపాయలకి దొరికితే మీరు ఒక పదిహేను టన్నులు తెస్తున్నారు ఒక లోడ్ స్టాక్ పాయింట్ అంతే అనమాట నేనైతే సిటీలో చూసా నేను సిటీలో చూసా లారీలో వస్తుంది పేపర్ చుట్టూ ఉంటుంది న్యూస్ పేపర్ ఉంటుంది కదా ఆ న్యూస్ పేపర్ చుట్టూ వస్తుంది ఒక్కొక్క పళ్ళకి న్యూస్ పేపర్ చుట్టూ ఉంటుంది అనమాట స్టాక్ పాయింట్ ఉంటుంది స్టాక్ పాయింట్ అంటే ఒక గుడౌన్ టైప్లో ఉంటుంది మొత్తం దించేస్తారు లారీలో డైలీ ఒక్కొక్క లారీ డైలీ వస్తూనే ఉంటుంది డైలీ ఒక లారీ వస్తుంది అనమాట నేను చూసా మీరు చూడకపోతే దానికి నేనేం చేయలేను మీరు కూడా పట్టణ ప్రాంతాల్లో వచ్చి చూడండి పెద్ద సిటీ ఎక్కడ ఉందో అక్కడ ఫ్రూట్ హోల్సేల్ మార్కెట్ ఎక్కడో ఆ హోల్సేల్ మార్కెట్లో ఎర్లీ మార్నింగ్ వచ్చి దిగుద్ది అక్కడికి వెళ్ళి చూసుకోండి ఓకేనా మీకు తెలియకపోతే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా అదే మీరు పెద్ద సిటీలో ఉండి అలవాటు అయ్యి ఉంటే మీకు హైదరాబాద్ కావచ్చు అది విజయవాడ విశాఖపట్నం ఇలా అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది ఇప్పుడు ఒక అంటే పదిహేను టన్నులు తెస్తే లక్షన్నర ఓ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఒక నలభై వేలు వేసుకోండి లక్ష తొంభై వేలు లోడింగ్ అన్లోడింగ్ జీఎస్టీ అన్నీ ఒక పదివేలు వేసేయండి రెండు లక్షల రూపాయలు అంటే లోడ్ దింపడానికి ఎక్కించడానికి అది ఇది లెక్క చెప్తారు కదా అవన్నీ రెండు లక్షలు అయిందనుకుంటాం అనుకుందాం మీ అక్కడికి వచ్చి మీరు స్టాక్ దించుకుంటున్నారు మీ స్టాక్ పాయింట్లో ఇది ఈ పదిహేను టన్నులు మీకు పది రూపాయలు చొప్పున అక్కడ రేట్ పడింది కనుక మీరు ఇరవై ఐదు చొప్పున కేజీ అమ్మేస్తున్నారు ఓకేనా అలా అయితే ఎంత వస్తుంది మీకు ఒక ఒక వెయ్యి కేజీలు అమ్మితే రెండు వేల ఐదు వందలు ఒక టన్ అంటే వెయ్యి కేజీలు మీకు పది టన్నులు అంటే ఎంత మీకు రెండున్నర లక్ష వస్తుంది అంటే పదిహేను టన్నులు అంటే ఎంత మూడు లక్షల డెబ్బై ఐదు వేలు వస్తుంది మీ పెట్టుబడి ఎంత అయింది రెండు లక్షలు అయింది మీకు ఆదాయం ఎంత లక్ష డెబ్బై ఐదు వేలు ఈ సరుకు రెండు రోజుల లోపల అమ్మేస్తారు ఇది నిలువు ఉండదు ఓకేనా మీకు డౌట్ రావచ్చు పదిహేను టన్నులు ఎలా పదిహేను వేల కేజీలు ఎలా అమ్ముతామని చూడండి ఇది మీ దగ్గర ఆటోలు తెచ్చి ఆటోలో ఒక టన్ను రెండు టన్నులు అలా తీసుకెళ్ళిపోతారు ఓకేనా చిన్న చిన్న వ్యాపారులు పెద్ద వ్యాపారులు వాళ్ళు తీసుకెళ్తారు మనం జనాలకు అమ్మము ఒకటి రెండు అంటే మీకు బేరం ఆడి యాభై రూపాయలు ఇది వంద రూపాయలు అని జనాలకి అమ్మము మనం మనం బల్క్గా స్టాక్ పాయింట్ పెట్టుకునేది ఓన్లీ వ్యాపారులకు అమ్ముతాం ఓకేనా వ్యాపారులు అంటే వాళ్ళు ఆటోలో తీసుకు ఆటో తెస్తారు వాళ్ళు ఒక ఒక టన్ను అలా తీసుకుంటారు అదే చిన్న చిన్న వ్యాపారులు ఉంటారు బుట్టలు తీసుకుని వచ్చి తీసుకుని వెళ్ళే వాళ్ళు వాళ్ళు కొన్ని కొన్ని తీసుకుని వెళ్ళాలంటే యాభై కేజీలు అరవై కేజీలు అలాగా అలా పట్టుకెళ్ళిపోతూ ఉంటారనమాట అలాగా ఇది కంటిన్యూగా వ్యాపారం అనేది ఉంటుంది సిటీలో పట్టణ ప్రాంతాల్లో ఇది జరుగుద్ది విలేజ్లో జరగదు విలేజ్లో ఒక టన్ను అమ్ముడుపోదు ఓకేనా పట్టణ ప్రాంతాల్లో మీరు చూడండి చూసిన తర్వాత మాట్లాడండి ఎందుకంటే సిటీ చుట్టుపక్కల ఉండే ఊళ్ళకు మొత్తం కూడా ఆటోలో తీసుకొని వచ్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడెక్కడో పెట్టుకొని అమ్ముతారు ఒకరు వచ్చి ఒక మూడు టన్నులు తీసుకొని వెళ్ళి వాళ్ళు చిన్న చిన్న బుట్టలో పెట్టుకొని అమ్ముతారు చూడండి లేడీస్ వాళ్ళకి ఇచ్చేస్తారనమాట అలా బోల్డ్ అన్ని రకాలుగా వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి అలా అనమాట నేనైతే విజయవాడలో అయితే డైలీ ఒక లారీ దిగుతుంది డైలీ ఒక లారీ దిగుతుంది నేను చూసినప్పుడు ఇంకా నేను చూడనప్పుడు ఇంకా లోకల్ ఇంకా ఎన్ని స్టాక్ పాయింట్లు ఉన్నాయో ఎంత దిగుద్దో నాకు తెలియదు అంటే చూడండి సిటీ అనమాట ఓకేనా సిటీలో డైలీ వెళ్తూనే ఉంటాయి బాగా ఇంకా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో చెప్పాల్సిన పనులే అంటే మీకు రెండే రెండు రోజుల్లో లక్ష డెబ్బై ఐదు వేలు పోనీ లక్ష రూపాయలు మిగలని తప్పేముంది ఫ్రూట్ మెర్చెంట్స్ ఎప్పుడు ఫెయిలియర్ అవ్వరు ఫ్రూట్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎప్పుడు లాస్ అవ్వరు ఎందుకంటే అంత పెద్ద మొత్తంలో ఆదాయం ఉంటుంది ఇంకొకటి పప్పాయ నిలువు ఉండదు ఒక లారీ దిగితే వాడు త్వరగా అమ్మేయాలి నిలువు ఉండదు ఎక్కువ కాలం ఓకేనా దానికే పేపర్ చుట్టి పెట్టి ఉంటారు దానికి అది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి అంటే ఇంకొకటి దీంట్లో రకాలు ఉన్నాయి రకరకాల ఒక్కొక్క పప్పాయకి ఒక్కొక్కలా ఉంటుంది లైఫ్ కొన్ని నాలుగైదు రోజులు ఉంటుంది లైఫ్ దానికి తగ్గట్టు ఆ రకం మీరు చూసుకొని ఎంచుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కనుక ఎత్తగానే పదిహేను టన్నులు చేయమని చెప్పట్లే ఫస్ట్ మీకు వ్యాపారులు అలవాటు అవ్వాలి వ్యాపారులు అలవాటు అవ్వాలంటే ఫస్ట్ ఒక ఐదు టన్నులు అలా తెచ్చుకోండి చిన్న మినీ ట్రక్ ట్రక్ ఉంటుంది కదా మినీ ట్రక్ దాంట్లో తెచ్చుకోండి తక్కువ ఐదు ఆరు టన్నులు తెచ్చుకోండి సో ఓకేనా ఐదు ఆరు టన్నులు తెచ్చుకొని మెల్లగా ఫస్ట్ అలవాటు చేసుకోండి వ్యాపారము తర్వాత మీకు బయట పప్పాయ చూసుకుంటే ఒక కిలో ఉండే పప్పాయ ముప్పై నలభై రూపాయలు మనకు అమ్ముతున్నారు బయట రిటైల్లో అమ్ము అమ్మేవాళ్ళు సో ఇంకొకటి వీళ్ళు కేజీలు లెక్కన తెచ్చుకొని మనకు పీసీలు లెక్కన అమ్ముతారు అంతే కదా మనం ఎక్కడైనా కేజీలు లెక్కన పప్పాయ కొనము పండు చూస్తాము సైజు చూస్తాము ఆడ మూడు రకాల సైజు తోమిడు మీద ఉంటాయి కొన్నేమో ఇరవై రూపాయలు కొన్ని ఏమో ముప్పై రూపాయలు కొన్ని ఏమో యాభై రూపాయలు అలా సైజుని బట్టి చెప్తూ ఉంటారు కొంతమంది అయితే చాకుతో ఆ స్కిన్ మొత్తం మన ముందరే చెక్ చేసి వేసి ఇస్తూ ఉంటారు కొందరైతే నార్మల్గా ఇచ్చేస్తూ ఉంటారనమాట ఓకేనా ఇది కాకుండా కొంతమంది చిన్న చిన్న పండ్లు ఇరవై రూపాయలు అలా ఇచ్చేస్తూ ఉంటారు అది లోకల్గా అక్కడ తోటలో పండేది ఉంటుంది అవి తెచ్చుకొని అమ్ముతుంటారనమాట అవి కాదు నేను చెప్పేది అన్ని ఇదో ఇంత పెద్ద పెద్ద సైజు తోడు బండ్ల మీద అమ్ముతారే అవి చెప్తున్నా ఎందుకంటే మనం విలేజెస్ వైపు లేకపోతే సిటీలో కూడా కొంతమంది విలేజ్ నుంచి తెచ్చి అమ్ముతూ ఉంటారు అది వాళ్ళ తోటలో పండిందో లేకపోతే తెలిసిన వాళ్ళ తోటలో పండిందో చిన్న చిన్న కాయలు తెచ్చేసి అమ్ముతుంటారు అవి కాదు ఇవి ఇది పెద్ద మొత్తంలో బిజినెస్ జరుగుతుంది అనమాట అసలు సిటీలో అయితే హైదరాబాద్ హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఎక్సలెంట్గా క్లిక్ అవుతుంది ఇటువంటి బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి కానీ మెయిన్ స్టాక్ పాయింట్ చూసుకోవాలి తక్కువ ధరలో ఉండాలి స్టాక్ పాయింట్ పెద్ద ధర పెట్టుకుంటే కుదరదు ఎక్కువ అడ్వాన్స్లు అలా ఇవ్వకుండా సో ఈ ఫ్రూట్ బిజినెస్ మీరు చక్కగా ఎంచుకోవచ్చండి ప్రతి రైతు అడ్రస్ యూట్యూబ్లో ఉన్నాయండి యూట్యూబ్లో సాగు చేసేవాళ్ళు పప్పాయ సాగు చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రామం మండలం విలేజ్ అన్ని ఏ టు జెడ్ ఇచ్చి ఉన్నారు అవి చూసుకొని డైరెక్ట్గా మీరు రైతుల దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే నా దగ్గర వచ్చి అడిగే క్వశ్చన్ కాస్త కూడా ఆలోచించరు కాస్త కూడా గూగుల్ చేద్దాం యూట్యూబ్లో చూద్దాం ఏది ఉండదు డైరెక్ట్గా వచ్చి ఫోన్ నెంబర్ ఇలా అడ్రస్ ఇలా అది పట్టుకోవడం అంత పెద్ద కష్టమా మీరు ఏది ఏది కావాలన్నా కూడా నేను ఇప్పుడే వెతికి పది నిమిషాల్లో ఇచ్చేస్తాను అనమాట మన చేతిలో టెక్నాలజీ వచ్చేసిన తర్వాత అది యూజ్ చేయకపోతే ఎలా కనీసం లక్షల లక్షలు సంపాదించాలి మనం మాత్రం వెతకమంటే ఎలా మీరు ఒక బిజినెస్ ఎంచుకుంటున్నారంటే నేను అవగాహన కల్పిస్తున్నా బిజినెస్ మీద అంతేగాని మీ అంటే మీ దగ్గరలో అన్నం కలిపి గోరు ముద్ద తినిపించలేను మీరు దానికే గ్రౌండ్ రీసెర్చ్ చేయండి అంట అలా తినిపించినా కష్టమే అనమాట అన్నీ కరెక్ట్గా మనం ఇచ్చేస్తే ఫెయిలియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు మంచి చెడు అనేది గ్రౌండ్ రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి